ओके हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल शो माय प्रॉपर्टी मन की मंचिगा 400 गजाल मंची इल्लोच्चिंदी मंची प्राइम लोकेशन आगमागमै वीडियो चूडकुंटा पास कोट्टडमो दानी फारवर्ड चेसुकुंटा चूडडमो मात्रं चेयकंडी मंची बिट्टो मंची लोकेशन दीनिकुन्न प्लस दीनिकुन्न माइनस लो अन्नी नेनु मोत्तं मीकु तिरिगि एट्ला उंदी एंदनेदि मोत्तं वीडियोलो चूपिस्ता దయచేసి మీరు పూర్తి వీడియో చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఇంకోటి మీరు ఈ ఇల్లు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అనేది మాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు ఏ లొకేషన్ లో ఇల్లులు కావాలి ఫ్లాట్లు కావాలి అనేది కూడా మాకు కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి మేము ఆ ఏరియాలలో కూడా కొత్త కొత్త ఏమన్నా వచ్చినా గానీ వెళ్ళి వీడియో తీసినప్పుడు మేము అది అక్కడ పెడతాము మీ కామెంట్ అనేది మేము రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం కంపల్సరీ దాన్ని కన్సిడర్ చేసి మీరు ఎక్కడైతే కామెంట్ పెట్టారో ఆ లొకేషన్ కోసం తిరుగుతాం సో ఇల్లు గురించి ఒక్కసారి మీరు పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది దీని గురించి అసలు ఎలా ఉంది ఏందని 400 గజాలు ఇల్లు కాబట్టి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఏంది అనేది కూడా నేను వీడియో చూపిస్తూ మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ప్లీజ్ వాచ్ ద వీడియో ఫుల్ ఓకే మీకు ఈ ఇల్లు మీకు అంటే మీ బడ్జెట్లో లేకపోయినా మీ రిలేటివ్స్ వాళ్ళ బడ్జెట్లో ఏమైనా ఉన్నా కానీ మీరు ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ ఇంత ముందుకు మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఈ ఇల్లు గురించే మనకి 400 గజాలల్లో ఉంది నార్త్ ఫేస్ ఇల్లు అండి ఇది వచ్చేసి మనకి కొత్తపేట లొకేషన్లో ఉంది సో మీరు పూర్తి వీడియో చూస్తే కానీ మీకు ఇల్లు గురించి అర్థం కాదు దీని గురించి ఉన్న ప్లస్ మైనస్లు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది మనకి పాత కన్స్ట్రక్షన్ అయినా కానీ ఇది ల్యాండ్ వచ్చేసి 400 గజాలు బిల్డర్స్ ఓవర్న ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ మనం అపార్ట్మెంట్స్ కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు మీరు దీన్ని రీమోడలింగ్ చేసుకోవచ్చు చాలామంది మంచి దిల్సునార్కి దగ్గరలో కొత్తపేటలో ఇల్లు కావాలని చాలామంది అడిగారు ఇదంతా కూడా రోడ్డు మనకి ముందు అంతా వచ్చేసి 30 ఫీట్ల రోడ్డు కూడా ఉంది దీనికి సంబంధించి 30 ఫీట్ల రోడ్డు ఈ రోడ్ అంతా కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందనేది సో దీనికి ఒక్కటి ఏంటంటే మనకి ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నది ఉన్న గల్లీలకి మొత్తం కూడా చూపిస్తాను సో మనకి ఇలా వచ్చినాక ఇక్కడ లైట్గా మనకి వీధిపోటు అనేది కొద్దిగా తాకుతుంది సో ఈ అంటే ఈ లొకేషన్లో వీధిపోటు తాకడం కూడా మంచిదే అని అన్నారు సో అది ఒకసారి మీ పర్పస్లో మీరు ఆలోచించుకోండి అది మంచిదో కాదో అనేది సో మేము ఉన్నది మాత్రం చెప్పడం మా బాధ్యత ఇక్కడ చూసుకోవచ్చు ఇది ఇది వెస్ట్ ఫేస్ నుంచి తాకుతుంది అంటే వెస్ట్ ఫేస్ నుంచి మనకి ఈశాన్యం కూడా పెరిగింది దీంట్లో ఒకసారి మీకు ఇంటి లోపల సరౌండింగ్స్ కూడా చూపిస్తా ఇది ఇక్కడ మనకి ఇంటి ముంగట మొత్తం రోడ్ ఇది సో మీకు వీధిపోటు లైట్కి వచ్చేది కూడా పెట్టినా దానికి సంబంధించి మీకు ప్రాబ్లం ఏం లేదు మీరు కొద్దిగా ల్యాండ్ని ఇట్లా పక్కకు వదిలేసుకొని మీతో కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఇన్ కేస్ ఓవరాన్ ఉంటారు కదా ఎక్కువ ల్యాండ్లో కావాలని సో దీనికి మనకు నార్త్ ఫేస్ ఇటు వచ్చింది కాబట్టి నార్త్ ఫేస్ ఒకటి ఒక్కసారి నేను ఇంటి లోపలికి ఎంటర్ అవుతున్నా ఒకసారి మనం చూసుకోవచ్చు ఇదంతా వచ్చేసి మనకి ఈ మెయిన్ గేట్ వచ్చేసి నార్త్ ఫేసు ఇదంతా వచ్చేసి మనకి ఈశాన్యం పెరిగింది చూడండి ఇటు ఎవరన్నా అన్న తమ్ముళ్ళు ఉన్నా కానీ సగం సగం ల్యాండ్ తీసుకున్నా అటు విధిపోటు దిక్కు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఎవరన్నా తీసుకున్నా కానీ అట్లయినా ఓకే సో 400 కాబట్టి 200 గజాలు ఇది మనకి కొత్తపేట లొకేషన్లో ఉంది మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర అన్నీ కూడా దగ్గర దీనికి సంబంధించి నేను లోపల మనకి కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ మనకి ల్యాండ్ ఇదంతా కూడా అటు ఈశాన్యం పెరిగింది జస్ట్ వెస్ట్ ఇంకా అటు దిక్కు మాత్రమే వీధిపోట అనేది లైట్గా తాకుతుంది సో దీనికి సంబంధించిన ఎంట్రెన్స్ మెయిన్గా అక్కడ నార్త్ నుంచి ఉంది బట్ నేను మీకు ఇక్కడికైనా ఒకసారి చూపిస్తా మామూలుగా లైట్ లేకపోయినా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఇల్లు మాత్రం పాతది ఇక్కడ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్తోని ఇక్కడ ఒక సింగిల్ పోర్షన్ రెంట్కి ఇచ్చినట్టు ఇచ్చుకున్నారు టోటల్ ఏది 3 BHK లాగా వాడుకున్నారు ఇది వచ్చేసి కిచెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూము ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ ఉంది ఇక్కడ సో ఇదంతా ఇప్పుడు మీరు చూసేదంతా ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ కింద రెంట్కి ఇచ్చిండే ఇదే ఇటు పక్కకేని మళ్ళీ మనకి ఈ డోర్ నుంచి ఓనర్స్ ఉండే అన్నమాట ఇది ఇంకొక పోర్షన్ ఇది డబుల్ బెడ్రూము ఇక్కడ చూసుకోవచ్చు ఇది యాక్చువల్ వచ్చేసి ఇంటిది ఎంట్రెన్స్ ఇది
చూసుకొచ్చి ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసి మన కిచెన్ ఉంది. మళ్ళీ మంచి చాలా స్ట్రాంగ్ ఉందండి ఇల్లు. దీని మీద ఇంకొక 2 ఫ్లోర్స్ వేసుకున్నా కానీ మీకు వర్కౌట్ అనేది అవుతుంది. ఓకే, ఇంకో 2 ఫ్లోర్స్ వేసుకొని మీరు చేసుకోవాలనుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ అనేది మీకు చెప్పిన కదా. సో ల్యాండ్ ల్యాండ్ కాస్ట్ కావాలంటే కూడా ఇస్తారు. మేము కింద పెట్టిన కాస్ట్ని మీరు కన్సిడర్ చేయకుండా మీకు ఎంత కావాలనేది నెగోషియబుల్ అవుతుంది. ఓకే, అది మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ ఓనరే. సో ఇది ఇప్పుడు మొత్తం టోటల్గా మీకు చూపెట్టిన. ఇక్కడికి ఒక్కసారి మీకు వెస్ట్ సైడ్ చూపిస్తాను. వెస్ట్ సైడ్ ఇది మనకి చిన్న గేట్ ఎంట్రన్స్ నుంచి ఇటు వెస్ట్ సైడ్ వెళ్ళడము, మెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇది సో వీళ్ళు సపరేట్గా ఒక రూమ్ డివైడ్ చేసేసి ఈ ఇంటికి ఆ వీధి పోటుకు సంబంధించి సపరేట్ చేసేసుకున్నారన్నమాట. సో మనకు కూడా కావాలంటే కొద్దిగా 400 గజాలల్లో మనం కొద్దిగా వదిలేసుకొని మిగతా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. మనకు 375-380 వరకు స్క్వేర్ యార్డ్స్ అనేటివి మిగులుతుంది. ఇది టెరెస్ ఏరియా. ఇప్పుడు మీరు చూసేది ఇది టెరెస్ ఏరియా. టోటల్గా చుట్టుపక్కల అన్నీ మనకి ఫుల్లీ డెవలప్డ్ ఇదంతా ఏరియా. చుట్టుపక్కల అంతా కూడా ఎప్పుడో డెవలప్డ్ ఏరియా. మీకు దిల్సుఖ్నగర్ కొత్తపేట అంటే చాలామందికి ఐడియా ఉండొచ్చు. మీకు వచ్చే గల్లీ మాత్రం ఇది మీకు వీధి పొట్టు దాకేది. నేను టెరెస్ మీదకి ఏం చూపిస్తున్నాను కాబట్టి ఇది వెస్ట్ సైడ్ దాకుతుంది అన్నమాట. సో ఇది 400 గజాలు ఇల్లు అండి. నార్త్ ఫేస్ ఎంట్రన్స్, వెస్ట్ సైడ్ కొద్దిగా అదొకటి వీధి పొట్టుది ఉంది. మీకు చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చూపెట్టిన, ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన. బిల్డింగ్ వచ్చేసి చాలా ఓల్డ్ అండి. ఓకే, 90స్లో కన్స్ట్రక్షన్ చేసింది. లేదు మేము గులగొట్టి కట్టుకుంటామంటే కూడా కట్టుకోవచ్చు. దీని మీద ఇంకొక 2 స్లాబ్లు కూడా వేసుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. అది మీరు చెక్ చేసుకున్నాకనే మిగతా డిసిషన్ మీరు తీసుకోండి. మాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేయడం మా బాధ్యత. సో ఇది టోటల్గా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్. మా నంబరు, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు చూసుకొని మాకు కాల్ చేయొచ్చు. సో మీకు ఈ ఇల్లు మీకు మీ బడ్జెట్లో లేకున్నా, ఎవరు బడ్జెట్లో అవుతుందో మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు వచ్చి చూసుకుంటారు, వాళ్ళకి నచ్చితే కొనుక్కునే ఛాన్స్ ఉంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది వచ్చేసి మెయిన్ డోర్, నార్త్ ఫేస్ ఎంట్రన్స్. ఇది మనం ఇప్పుడు ఇంతకుముందు బయటికి వెళ్ళినాం కదా ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. We'll be right back.